హలో వెల్కమ్ టు ఎంజే లెర్నింగ్ ఛానల్ ఈరోజు మనం పంతొమ్మిది వందల నలభై ఏడు మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది స్వతంత్ర భారతదేశంలో ఏర్పడినటువంటి క్యాబినెట్ సభ్యుల గురించి వాళ్ళు నిర్వహించేటువంటి శాఖల గురించి తెలుసుకుందాం జూన్ ముప్పై పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాడు భారతదేశంలో బ్రిటిష్ పాలన అంతమవుతుందని బ్రిటిష్ అప్పటి బ్రిటిష్ ప్రధానమంత్రి అయిన క్లెమెంట్ అట్లీ ఫిబ్రవరి ఇరవై పంతొమ్మిది వందల నలభై ఏడున ప్రకటించారు సరిగ్గా ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు అర్ధరాత్రి బ్రిటిష్ పాలన అంతమైంది కొత్తగా ఏర్పడిన ఇండియా పాకిస్తాన్ డొమేనియన్లకు అధికారం బదిలీ అయింది లార్డ్ మౌంట్ బాటన్ కొత్తగా ఏర్పడిన భారత డొమేనియన్లకు గవర్నర్ జనరల్ అయ్యారు మన స్వతంత్ర భారతదేశానికి ప్రధానమంత్రిగా జవహర్ లాల్ నెహ్రూ చేత ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు ఆ తర్వాత తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది నలభై మరి స్వతంత్ర భారతదేశంలో మొదటి క్యాబినెట్ ఆ సభ్యులు ఎవరో తెలుసుకుందాం జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రి విదేశీ వ్యవహారాలు మరియు కామన్ వెల్త్ సంబంధాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ హోం శాఖ సమాచారం మరియు ప్రసారాలు రాష్ట్రాలు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆహారం మరియు వ్యవసాయం మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్య డాక్టర్ జాన్ మత్తయ్ రైల్వేలు మరియు రవాణా ఆర్కే షణ్ముఖం శెట్టి ఆర్థిక శాఖ సర్దార్ బల్దేవ్ సింగ్ రక్షణ శాఖ రాజ్ కుమార్ అమృత్ కౌర్ ఆరోగ్య శాఖ సిహెచ్ బాబా వాణిజ్య శాఖ రఫీ అహ్మద్ కిద్వాయ్ కమ్యూనికేషన్స్ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ పరిశ్రమలు మరియు పౌర సరఫరా విఎన్ గాడ్గిల్ వక్స్ మైన్స్ అండ్ పవర్ ఇలాగ పద్నాలుగు మంది పద్నా పద్నాలుగు మంది మనకి క్యాబినెట్గా ఉన్నారు ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ